హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను వచ్చేసి అందరికీ యూస్ అయ్యే ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోబోతున్నాను, అందరికీ అంటే యూట్యూబ్ క్రియేటర్స్కి. అదేంటంటే, యూట్యూబ్లో మన ఛానల్ హోమ్ పేజ్ని ఎలా సెట్ చేసుకోవాలో అనేది మీకు షేర్ చేసుకోబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము గూగుల్ క్రోమ్లోకి వెళ్ళేసి youtube.com అని ఓపెన్ చేస్తాం కదా. ఆ తర్వాత రైట్ సైడ్ మన ఛానల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే యూట్యూబ్ యువర్ ఛానల్ అని వస్తుంది. ఆ తర్వాత యువర్ ఛానల్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది, కస్టమైజ్ ఛానల్ యూట్యూబ్ స్టూడియో బీటా అని వస్తుంది. సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమైజ్ ఛానల్ క్లిక్ చేసుకోవాలి. సో ఇలాగా అన్ఈక్వల్గా వస్తాయన్నమాట, అంటే అప్లోడ్స్ ఇవన్నీ మొత్తం ర్యాండమ్గా వస్తాయి. సో వీటిని మనం నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే, ఎవరైనా న్యూగా మన ఛానల్ని విజిట్ చేస్తే మన ఛానల్లో కంటెంట్ ఏముందా, మనం ఏ వీడియోస్ పాపులర్ అయినాయా, అవన్నీ ఈజీగా వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. సో వాళ్ళందరూ బ్యాక్ వెళ్ళి సెర్చ్ చేయరు కాబట్టి ఇలా అరేంజ్ చేసుకుంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. సో నేను ఇప్పుడు కస్టమైజ్ ఛానల్ క్లిక్ చేశాను. దీంట్లో కూడా రిటర్నింగ్ సబ్స్క్రైబర్స్ న్యూ విజిటర్స్ అని ఉంటుంది, మనం న్యూ విజిటర్స్ కోసం కాబట్టి అది క్లిక్ చేయాలి. తర్వాత ఛానల్ ట్రైలర్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తాం. ఇక్కడ ఒక మెయిన్ వీడియో, అంటే ఎవరైనా కొత్త వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఛానల్ చూస్తే మీ ఛానల్ గురించి ఏదైనా ఒక వీడియోలో అర్థమయ్యేది ఏమన్నా ఉంటే అది పెట్టుకోవచ్చు, లైక్ డెమో లాగా ఇచ్చింది ఏమన్నా ఉంటే అది పెట్టచ్చు, లేదా మీ దాంట్లో ఏదైనా మంచి పాపులర్ ట్రెండింగ్ అయిన వీడియో ఉంటే అది సెట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నా దాంట్లో ఒక రెసిపీ, దానికి వ్యూస్ ఎక్కువ వచ్చాయి, సో నేను అది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూసారు కదా, అది సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత నేను సేవ్ అనే బటన్ క్లిక్ చేశాను. సో అది అనే వీడియో అనేది ఇక్కడ అప్లోడ్ అయిపోయింది. సో ఫస్ట్ ఇంప్రెషన్ బాగుండాలి కాబట్టి, సో మీకు నచ్చిన వీడియో మీ దాంట్లో బాగా కంటెంట్ మీరు చెప్పింది కానీ బాగుంది పెట్టుకోవచ్చు. ఇక్కడ పెన్సిల్ మార్క్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే చేంజ్ ట్రైలర్ రిమూవ్ ట్రైలర్ అని వస్తుంది. సో ఇది నచ్చలేదు వేరేది అనుకుంటే ఆ చేంజ్ అంటే ఆ వీడియో పెట్టుకోవచ్చు, లేదా రిమూవ్ అసలు ఏం వద్దు అనుకుంటే రిమూవ్ చేసేయచ్చు. సో రిమూవ్ ట్రైలర్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి అప్లోడ్స్. అప్లోడ్స్ అంటే మనం డైలీ అప్లోడ్ చేసేవి డిఫాల్ట్గా నా దాంట్లో వస్తున్నాయి, సో అప్లోడ్స్ అని వస్తున్నాయి. దీంతోపాటు ఇంకొన్ని సెక్షన్స్ నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ కింద ఉంది చూడండి, కంటెంట్ అని ఉంది, ఇంకొకటి లేఅవుట్ అని ఉంది. కంటెంట్ అనే బటన్ క్లిక్ చేస్తే, సో ఇక్కడ దీంట్లో సెక్షన్స్ ఇచ్చారు, వీడియోస్ ఇచ్చారు, ప్లేలిస్ట్ ఇచ్చారు, ఛానల్స్ ఇచ్చారు, అదర్స్ ఇచ్చారు. వీడియోస్లో పాపులర్ అప్లోడ్స్, అప్లోడ్స్ లైక్ వీడియోస్, లైవ్స్, పాస్ట్ లైవ్స్. ప్లేలిస్ట్లోనేమో సింగిల్ ప్లేలిస్ట్, సేవ్డ్ ప్లేలిస్ట్, మల్టిపుల్ లిస్ట్, ఇలా చాలా ఇచ్చారు. సో నేను ఫస్ట్ పాపులర్ అప్లోడ్స్ పెడదాం అనుకుంటున్నాను. దీంట్లో లేఅవుట్లో హారిజంటల్ రో ఉంటే ఇలా వస్తాయి, నేను వర్టికల్గా పెట్టుకున్నాను. సో వర్టికల్ క్లిక్ చేశాను, సో అన్నీ ఇలా వర్టికల్గా వచ్చినాయి. సో ఇది ఆటోమేటిక్గా డిఫాల్ట్గా అదే తీసుకుంటుందండి, ఐ థింక్ వ్యూస్ని బట్టి ఆటోమేటిక్గా అవే వచ్చేస్తున్నాయి. నేనేం నెక్స్ట్ ఇంకొక సెషన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను, ప్లేలిస్ట్ది. సో ప్రజెంట్ నా దాంట్లో 2 ప్లేలిస్ట్ ఉన్నాయి, వ్లాగ్స్ అండ్ కుకింగ్స్. అవి సెట్ చేశాను వర్టికల్గా. ఇక్కడ కంటెంట్లోనేమో క్రియేటెడ్ ప్లేలిస్ట్ క్లిక్ చేశాను, పక్కన వర్టికల్గా పెట్టాను. సో డన్ అని క్లిక్ చేశాను. సో ఇలా వర్టికల్గా 2 ప్లేలిస్ట్ అనేవి వచ్చినవి. ఈ ప్లేలిస్ట్ వాళ్ళు యూజ్ అయిందంటే అన్నీ ఒకే చోట ఉంటాయి, రిలేటెడ్ వీడియోస్, అవి క్లిక్ చేస్తే ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు కంటెంట్లోకి వెళ్ళేసి పాస్ట్ లైవ్ స్ట్రీమ్స్ పెట్టాను, హారిజంటల్ రో ఉంది కదా, దాన్ని వర్టికల్ లిస్ట్ పెట్టుకున్నాను. సో దీంట్లో లైవ్ స్ట్రీమ్స్ వస్తాయి. సో ఇంతకుముందు మన ఛానల్ ఎవరైనా ఓపెన్ చేస్తే దాంట్లో వీడియోస్, లైవ్ స్ట్రీమ్స్, అలా
ఈక్వల్గా ఉంటాయి. ఎవరైనా కొత్త వాళ్ళు లైవ్ స్ట్రీమ్స్ ఇవి చూసి ఏంటి ఇది ఇలా ఉంది అనుకుంటారు. సో అవన్నీ ఉండకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా న్యూ విజిటర్స్కి రాగానే మన దాంట్లో ఫస్ట్ ఏం చూస్తారు, మెయిన్ కంటెంట్ ఏమున్నాయి వీడియో చూస్తారు, ఆ తర్వాత పాపులర్ వీడియోస్ ఏమున్నాయో చూస్తారు, ఆ తర్వాత డైలీ అప్లోడ్స్ వస్తారు. సో తొందరగా మన ఛానల్ని లైక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.